లేకపోతే సిపిఐ సిపిఎం కావచ్చు, ఈ రాజకీయ పార్టీలన్నీ కూడా వయసులో చిన్నవాడు, ముఖ్యమంత్రి హోదాలో ప్రజలకి ఒక పార్టీ పెట్టి ఇంత దగ్గర ఎలా అయ్యాడు, ఈ రకంగా ఎక్కడా కూడా దేశంలో జరగనటువంటి కనీవిని ఎరగని రీతిలో ఎన్నికల్లో ప్రచారానికి రాకుండా నాకు ఓటేయమని చెప్పి మీడియాలోనో లేకపోతే వీడియోలోనో లేకపోతే ఎక్కడన్నా సమావేశంలోనో సభలోనో కూడా చెప్పకుండా ప్రజలు గెలిపించారంటే జగన్మోహన్ రెడ్డి గారిని చూసి మీరు నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు మాకు వయసు వచ్చింది, మాకు అనుభవం వచ్చింది అని చెప్పి సొల్లు కబుర్లు చెప్పడం కాదు. నిన్న మొన్నైతే ఎన్నికల ముందు రోజు చంద్రబాబు నాయుడు గుంటూరు విజయవాడలో పర్యటించి ఏం మాట్లాడండి, ప్రజలకు సిగ్గుచారం లేదంట, ఇంటికి ఒకళ్ళు రావాలంట, పాచి పనులు చేసుకుంటానికి మద్రాసు హైదరాబాద్ బెంగళూరు పోతున్నారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకుంటే తన్ని తరిమేయాలని చెప్తాడు. ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలు చంద్రబాబును తన్ని తరిమేశారు. ఇప్పుడు హైదరాబాద్లో పాచి పనులు చేసుకుంటున్నట్టున్నాడు, కొడుకున్న తండ్రి పొప్పునాయుడు తుప్పునాయుడు ఇద్దరు, అయినా కూడా సిగ్గులేదు. జనానికి సిగ్గు ఉంది, మాకు సిగ్గు ఉంది, మేము చేసేటువంటి కార్యక్రమాలు జనానికి అర్థమవుతున్నాయి, ముఖ్యమంత్రి గారికి అర్థమవుతుంది. కాబట్టి ఈ సిగ్గులేనటువంటి చంద్రబాబు ఇప్పటికైనా ఈ కృష్ణా గుంటూరు జిల్లాలో ఇచ్చినటువంటి తీర్పుతో అయినా నీకు సిగ్గుచారం ఉంటే, నువ్వు అసలు మనిషి జన్మెత్తితే, నువ్వు ఒక సత్యనాడి కింద లెక్క కాకపోతే ఈ జిల్లాలో మేము సత్యనాడి కింద లెక్క అని చెప్పాడు మొన్న, నువ్వు సత్యనాడి కింద లెక్క కాకపోతే నీకు సిగ్గుచారం మానవత్వం నీకేమన్నా నీతి జాతి కనుకుంటే ఈ కృష్ణా గుంటూరు జిల్లాలో అడుగు పెట్టొద్దని చెప్పి నేను ఈ జిల్లాలకు సంబంధించినటువంటి వ్యక్తిగా నేను చంద్రబాబు నాయుడు డిమాండ్ చేస్తున్నా. అదేవిధంగా ఒక కుట్ర కాదు, ఈ పంచాయతీ ఎన్నికల్లో కానీ ఈ మున్సిపల్ ఎన్నికల్లో కానీ గెలవటానికి ఎస్సీసీ నిమ్మగడ్డ రమేష్ గారు, ఏబిఎన్ రాధాకృష్ణ గారు, టీవీ ఫైవ్ బీఆర్ నాయుడు గారు, ఈటీవీ రామోజీరావు గారు, ఈ కుల సంఘాలన్నీ కూడా కలిసిపోయి ఒక కుట్ర కాదు, 8వ తారీఖున మహిళా దినోత్సవం జరిగింది భారతదేశంలో, ప్రపంచంలో మహిళా దినోత్సవం. దానికి ఒక 5-6 కలిసి నేను చెప్పినటువంటి ఏబిఎన్ రాధాకృష్ణ కానివ్వండి, ఈ బీఆర్ నాయుడు కానివ్వండి, లేకపోతే చంద్రబాబు నాయుడు కానివ్వండి, లోకేష్ కానివ్వండి, ఒక 5-6 ఆర్గనైజ్ చేసేటువంటి మహిళలను అడ్డం పెట్టుకుని అమరావతిలో ఉన్నటువంటి అమాయకమైనటువంటి రైతుల్ని రోడ్డు మీదగా తీసుకొచ్చి వాళ్ళని అరెస్టులు చేయించి వాళ్ళని ఇబ్బంది పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని పోలీసు వ్యవస్థని ఇష్టం వచ్చినట్టు తిట్టి మహిళా దినోత్సవం రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదో మహిళలకు అన్యాయం చేశాడని చెప్పి 8వ 10వ తారీఖు ఎన్నికలు అయితే 8వ తారీఖున 9వ తారీఖు నీ సిగ్గులైనటువంటి చంద్రబాబు వాళ్ళని పరామర్శించడానికి వెళ్తాడు. ఇదేదో పెద్ద మహిళలకి అమరావతి ప్రాంతానికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అన్యాయం చేసేస్తుంది అని చెప్పి చూపించుకుని మహిళలను అడ్డం పెట్టుకుని మహిళా దినోత్సవం రోజు వాళ్లకి ఉపయోగపడాల్సింది పోయి వాళ్ళని అడ్డం పెట్టుకుని రాజకీయ లబ్ధి పొందాలని చెప్పి చంద్రబాబు నాయుడు ప్రయత్నించాడు. చంద్రబాబు నాయుడికి చెంచగిరి చేసేటువంటి ఈ 2-3 ఛానల్స్ అధినేతలు, ఇక్కడ రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి కొంతమంది మహిళలు ఆర్గనైజింగ్ చేసి మహిళలందరినీ కూడా రోడ్డు ఎక్కించి వాళ్ళని అరెస్టులు చేయించి వీళ్ళ నోటికి ఇష్టం వచ్చినట్టు వీళ్ళే బట్టలు చించుకుని ఇష్టం వచ్చినట్టు ప్రభుత్వం మీద, ముఖ్యమంత్రి గారి మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద అబండాలు వేస్తూ 9వ తారీఖున అమరావతిలో ఒక పిలిపిస్తారు. కృష్ణా గుంటూరు జిల్లా వాళ్ళు వైసీపీకి ఓటేయొద్దని చెప్పి ఇప్పటికైనా అమరావతిలో ఉన్నటువంటి నిజమైనటువంటి రైతులకు కానీ అమరావతి ప్రాంతాల్లో పొలాలు ఉన్నటువంటి రైతులు కానీ ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి నుంచి రాజధానిని తరలించి మొత్తం తీసివేయటం లేదు, పరిపాలనా రాజధాని వైజాగ్ తీసుకెళ్తున్నారు, జ్యుడిషియల్ రాజధాని కర్నూలు వెళ్తుంది. ఇప్పటికైనా ఈ దొంగ చంద్రబాబు మాటలో ఈ దొంగలైనటువంటి ఏబిఎన్ రాధాకృష్ణ లేకపోతే బీఆర్ నాయుడు చెప్పేటువంటి మాటలను మీరు నమ్మకండి, వీళ్ళకి ప్రజల్లో బలం లేదు, మిమ్మల్ని అడ్డం పెట్టుకుని రాజకీయ లబ్ధి పొందాలని చెప్పి చూస్తున్నారు తప్పించి
మీకు ఏ రకంగానూ వీళ్ళు ఎవరో కూడా ఉపయోగపడేటువంటి వ్యక్తులు లేరు, మిమ్మల్ని అడ్డం పెట్టుకుని బతకడానికి, రాజకీయంగా బతకడానికి ప్రయత్నిస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా మీరు ఇటువంటి దుర్మార్గులను వదిలేసి ప్రభుత్వంతో చర్చలు జరిపి అమరావతిలో మీకు ఫ్లాట్లకు ఏం కావాలి, మీకు రోడ్లు ఏం కావాలి, మీకు గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి సంస్థలు ఏం కావాలి, మీరు ఈ ప్రాంతంలో అభివృద్ధి చెందాలంటే, మీ భూములు వాల్యూ పడిపోకుండా ఉండాలంటే మీకు ఏమి కావాలన్నదే మీరు ఒక ఎజెండా తీసుకుని కనుక ప్రభుత్వం దగ్గరికి వచ్చినట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు మీతో చర్చించి మీకు కావాల్సిన, మీరు అడిగిన దానికన్నా ఎక్కువే ఈ ప్రాంతానికి చేసి ఈ ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ముందుంటారు. జగన్మోహన్ రెడ్డి గారి కులాలు లేవు, మతాలు లేవు, మరి ప్రాంతాలు లేవు, అన్ని ప్రాంతాలని సమాన దృష్టిగా ముఖ్యమంత్రిగా చూసేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఇటువంటి దొంగలను ఇప్పటికైనా వదిలేసి పార్టీ కోసం, రాజకీయం కోసం మిమ్మల్ని అడ్డం పెట్టుకునేటువంటి ఈ దుర్మార్గుల్ని, ఈ రాజకీయ ముసుగులో మీకోసం పాటు పడుతున్నట్టు కొంతమంది నాటకాలు, రాజకీయ పార్టీల మద్దతు కోసం, వాళ్ళ పదవుల కోసం మీ వెనకాలు తిరుగుతున్నారు. వాళ్ళందరినీ వదిలేసి ముందుకొచ్చి ఈ అమరావతి ఇష్యూని ఇప్పుడుకన్నా సెటిల్ చేసుకోమని చెప్పి నేను కోరుతున్నా వాళ్ళని. మొన్న గుంటూరు వచ్చి విజయవాడలో ఏం చెప్పాడండి చంద్రబాబు నాయుడు గారు, మేమేం చెప్పాలి అమరావతి రెఫరెండం అని చెప్పి ఆయనే తీసుకొచ్చాడు. ఇక్కడ కనుక ఓడిపోయినట్లయితే అమరావతిని వద్దని ఈ ప్రాంత ప్రజలే కోరుకుంటున్నారని చెప్పి మీరు సిగ్నల్ ఇచ్చిన వాళ్ళు అని చెప్పి, అమరావతి ఇష్యూ వేరు, ప్రజలకు ఉన్నటువంటి అవసరాలు వేరు. నేను మొదటి నుంచి చెబుతున్నా ఇక్కడ ఉన్నటువంటి అమరావతి రాజధాని రావటం వలన కృష్ణా గుంటూరు జిల్లాలో అభివృద్ధి చెందలేదు. ఇక్కడ అమరావతి కనుక వెళ్ళిపోయినట్లయితే కృష్ణా గుంటూరు జిల్లాలో అభివృద్ధి ఆగిపోయేటువంటి ప్రసక్తి ఉండదు. అయినప్పటికీ ఇక్కడ అనౌన్స్ చేశారు కాబట్టి, శాసనసభ రాజధాని ఇక్కడే ఉంటుందని ముఖ్యమంత్రి గారు చెప్పారు కాబట్టి, మీ ప్రాంతానికి ఏమి కావాలో మీరు ఒక ఎజెండాతో కనుక ముందుకు వచ్చినట్లయితే, మీ తరపున ప్రభుత్వం తరపున చర్చలు జరిపి మీకు న్యాయం చేయటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు మేము కూడా ముందుంటామని చెప్పి తెలియజేస్తూ, ఇప్పటికైనా సరే రాజకీయ ముసుగులో ఉన్నటువంటి గుంట నక్కనే చంద్రబాబుని ఈ ప్రాంతానికి రాకుండా మనకు సిగ్గు చేరడం లేదని చెప్పాడు. మనం మనుషులను సచ్చినాలతో సమానం అని చెప్పాడు. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు తుప్పునాయుడికి, ఆయన కొడుకు పప్పు నాయుడికి ఇద్దరికీ సిగ్గు చేరం ఉంటే, మీ ఇద్దరు బతికున్న మనుషులైతే మీరు ఈ ప్రాంతానికి అడుగు పెట్టొద్దని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. మాకు సిగ్గు చేరం లేదు, స్వీము నెత్తురు లేదు, మాకు బుద్ధి లేదు, మేము సచ్చినాలతోనే సమానం అయితే కనుక మీరు వచ్చి ఇక్కడ తిరుగుతానంటే తిరగండి, అది మీ కర్మ అని చెప్పి తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు పంచాయతీ ఎన్నికల్లో సింబల్ లేదు కాబట్టి ఇక్కడ తాడేపల్లిలో ఉన్నటువంటి పార్టీ హౌస్లో 4 ఫేజ్లు కూడా అవుట్లు ఖాళీ చేశారు. చంద్రబాబు నాయుడు, చంద్రబాబు నాయుడు అనుచరులు మేమే గెలిచాం. 38.7 ఈయన లెక్కెట్టాడు, 38.7, 40.2, 41.07 ఈ పిచ్చి లెక్కలు చెప్పి మేమే 40% పంచాయతీలు గెలిచామని చెప్పి ఈ రోజు ఎందుకు రాలా చంద్రబాబు నాయుడు మీడియా ముందుకి, ఈ రోజు ఎందుకు అవుట్లు కాల్చలా? స్పష్టంగా పంచాయతీ ఎన్నికల్లోనే 85% వైసీపీకి గెలిపించారు. ఈ రోజు జరిగినటువంటి కార్పొరేషన్ ఎన్నికలు కానీ, మున్సిపల్ ఎన్నికలు కానీ, పంచాయతీ ఎన్నికల్లో కానీ చాలా స్పష్టంగా ఈ రాష్ట్ర ప్రజలు తీర్పిచ్చారు. నన్ను బూతుల మంత్రి అంటారు, ఇంకో మంత్రి కొబ్బరి చెప్పులు అమ్ముకునే మంత్రి అని చెబుతాడు, ఇంకో మంత్రి పిట్టగాదలు అని చెబుతాడు, ఇంకోటి అవ్వాలా అని చెబుతాడు. మేము ఎవరం కూడా బూతుల మంత్రులం కాదు, కొబ్బరి చెప్పులు అమ్ముకోవాలా? నీ వెనకాల ఉన్నాళ్ళు 5 సంవత్సరాలు కొబ్బరి చెప్పులు అమ్ముకున్నారు. కాల్ మనీ సెక్స్ ర్యాకెట్ అని చెప్పి మహిళలను వ్యభిచార వృత్తిలోకి దించినటువంటి సన్నాసులు నీ పార్టీలోనే ఉన్నారు. ఇష్టం వచ్చినట్టు, నీ నోటికి ఇష్టం వచ్చినట్టు జగన్మోహన్ రెడ్డి గారిని నువ్వు, నీ కొడుకు పప్పునాయుడు, తుప్పునాయుడు కలిసి బూతులు తిట్టారు. నీకు అడ్డమైనటువంటి వ్యక్తుల్ని సూటు బూటు వేసి కూర్చోబెట్టి ఏబిఎన్లో కానివ్వండి, టీవీ ఫైవ్లో కానివ్వండి, గంటలు గంటలు చర్చలు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డమైనటువంటి మాటలు తిట్లు కూడా మీరే తిట్టించారు. వీటన్నిటినీ రాష్ట్ర ప్రజలు చూశారు కాబట్టే మీకు, నీకు సంబంధించినటువంటి మీడియా ఛానల్స్కి, మీరన్నిటికీ కూడా ఈ రాష్ట్ర ప్రజలు చెప్పుతో కొట్టినట్టు కొట్టి మీకు బుద్ధి చెప్పారు. అయినా కూడా మీకు ఎక్కడా కూడా బుద్ధి రాదన్న సంగతి నాకు తెలుసు. మీరు ఏబిఎన్ కానీ టీవీ ఫైవ్ కానీ మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ చర్చలు ఆపొద్దు.
మీరు రోజు పొద్దున్నే 6 గంటలకు లేచిన కాడి నుంచి రాత్రి 11 ఇంటి వరకు మీరు చర్చలు పెట్టాల్సిందే. ఆటిల్లో పనికిరాని వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి మేధావులని చెప్పి సూటు బూటు లిఫ్టిక్ లేసి కూర్చోబెట్టాల్సిందే, చర్చలు జరపాల్సిందే, జగన్మోహన్ రెడ్డి గారిని మా ప్రభుత్వాన్ని అమ్మనాభూతులు తిట్టించాల్సిందే. మీరు చంద్రబాబు నాయుడికి మేలు చేస్తున్నామన్నటువంటి ఒక గొప్ప ఆలోచనతో మీరు ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడిని భ్రష్టు పట్టించి చంద్రబాబు నాయుడిని సర్వనాశనం చేసి తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి ఏ గతి పట్టించారో ఆ రకంగా ఈ రాష్ట్రంలో కూడా తెలుగుదేశం పార్టీని ఆ గతి పట్టించేదాకా మరి ఏబిఎన్ రాధాకృష్ణ కానీ బీఆర్ నాయుడు కానీ నిద్రపోకుండా మీరిద్దరూ కృషి చేయాలని చెప్పి మిమ్మల్ని ఈరోజు మరొకసారి ఈ విజయం సాధించినటువంటి మాకు మీరు తోడ్పాటు అందించినటువంటి మీ ఛానల్స్కి ఏబిఎన్కి టీవీ ఫైవ్కి మీ ఛానల్స్లో వచ్చినటువంటి అపర మేధావులకి మీ అందరికి కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఒకటి ఫేక్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెబుతాడు చంద్రబాబు నాయుడు. ఎవడండి ఫేక్ ముఖ్యమంత్రి? వాళ్ళు ఇచ్చారు కదా జనం తీర్పు, అయినా కూడా బుద్ధి వచ్చిందా? చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నావు? నువ్వు నీ కొడుకు పాసి పనులు చేస్తున్నారా? హైదరాబాద్లో అంట్లు తోముతున్నారా? బట్టలు ఉతుకుతున్నారా? ఈ రాష్ట్ర ప్రజలు ఈ ప్రాంతంలోంచి మద్రాసు హైదరాబాదు బెంగళూరు వెళ్ళి ఇక్కడ ఉన్నాళ్ళందరూ పాచి పనులు చేసుకుంటాకి పోతారా? సిగ్గు శరముందే మాట్లాడేవా మాటలో? నేను మాట్లాడుతున్నాను మీకు సిగ్గుందా అని చెప్పి నేను అడుగుతున్నానని చెబుతున్నావు. నీకు సిగ్గుందా? ఈ రాష్ట్ర ప్రజలు చెప్పు తీసి కొట్టారు నిన్ను వాళ్ళ, అయినా నీకు సిగ్గు శరం లేదు, తెల్లరబడి దిగిపోతావు. నీది ఏం బతుకోకూడదు అర్థం కాదు. జగన్మోహన్ రెడ్డి గారికి కులాలు లేవు, జగన్మోహన్ రెడ్డి గారికి మతాలు లేవు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరినీ సమానంగా చూడగలిగినటువంటి గొప్ప మనసు ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చినటువంటి వాళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఇచ్చినటువంటి 100 కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర సంపదని పేద ప్రజలకు అనేక మార్గాల్లో ఇచ్చారు. దేంటోనా ఎవరినన్నా నీ కులం ఏంటని చెప్పి అడిగివ్వడం జరిగిందా? నీ మతం ఏంటని చెప్పి అడగడం జరిగిందా? మీరు అర్హులా కాదా అని చెప్పి అది ఒక్కటే క్రైటీరియా చూసుకునే జగన్మోహన్ రెడ్డి గారు కార్యక్రమాలు చేశారు. అటువంటి వ్యక్తికి ఈరోజు ఇచ్చినటువంటి తీర్పు చాలా గొప్ప తీర్పు ఈ రాష్ట్ర ప్రజలు ఇచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున, జగన్మోహన్ రెడ్డి గారి తరఫున ఈ రాష్ట్ర ప్రజలకి నేనైతే వారందరికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద అభండాలు వేసి జగన్మోహన్ రెడ్డి గారిని తక్కువ చేసి ప్రయత్నం చేసేటువంటి వ్యక్తులకి మీరందరూ కూడా మీ ఓటు అనేటువంటి ఆయుధంతో కుక్కగాటికి చెప్పు దెబ్బలాగా తీర్పిచ్చినటువంటి మీ అందరికీ కూడా నేను పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఏదో మేము గెలిచాం కాబట్టి మాకేం గొప్పగా లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మార్గాన్ని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మి పనిచేస్తున్నటువంటి చిన్న స్థాయి కార్యకర్త నుంచి పెద్ద నాయకుడి వరకు కూడా ఈ వచ్చేటువంటి తీర్పులో మాకేం 1% కూడా డౌట్ లేదు. 100కి 100% మొత్తం మున్సిపాలిటీలు కానీ కార్పొరేషన్లు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి వశమవుతాయని మాకు తెలుసు. ఆ రోజు 150 సీట్ల పైన అధికారం వస్తుందని కూడా మాకు తెలుసు. ఒకే ఒక అనుమానం ఎవరికి? తెలుగుదేశం పార్టీకి. తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి చంద్రబాబును నమ్మినటువంటి అమాయకులకి, పవన్ కళ్యాణ్ జనసేనకు ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఉన్నటువంటి వెనకాల ఉన్నటువంటి జన సైనికులకి, వీళ్ళు చెప్పేటువంటి దొంగ మాటలు నమ్మి వీళ్ళ రాజకీయ అవసరాల కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఏదో వ్యతిరేకత ఉంది, మనం పోటీ పడితే మనం గెలుస్తామని చెప్పి వీళ్ళ దొంగ మాటలు నమ్మి కొన్ని చోట్ల పోటీ పడి మరి పూర్తిగా అప్రదిష్ట పాలయ్యారు. కొన్ని చోట్ల యునానిమస్గా వదిలేయటం జరిగింది. యునానిమస్గా వదిలేస్తే అదేదో భూకంపం వచ్చేసింది, ప్రళయం వచ్చేసింది. నువ్వు తెలుగుదేశం పార్టీ కొంతమంది ధనికులకు సీట్లు ఇచ్చి రాజకీయాల్లో సేవ చేసే వాళ్ళని పక్కన పెట్టి డబ్బు ఉన్నాళ్ళకి సీట్లు అమ్ముకున్నావు కాబట్టి అధికారం పోయినాక నిన్ను వదిలేసి వాళ్ళు పోయారు. ఆ ప్రాంతాల్లో యునానిమస్ అయితే దాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏదో బెదిరించాడు, భయపెట్టాడు, ఈ ఎన్నికలు అప్రజాస్వామికంగా జరిగినాయి అని చెప్పేటువంటి దొంగ మాటలు చెప్పి రాజకీయ లబ్ధి పొందాలని చూశారు. ఈరోజు ఇచ్చినటువంటి తీర్పుని
మేము 100% తలకెక్కించుకోకుండా ఇంకా ప్రజలకి సేవ చేయడానికి, ప్రజలకి మంచి కార్యక్రమాలు చేయడానికి మరి ఈ తీర్పుని ఉపయోగపడేలాంటి చేస్తామని చెప్పి సభాముఖంగా తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. చంద్రబాబు నాయుడు కాటాకు వచ్చేసిన పార్టీ అది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ తెలంగాణలో కూడా ఇదే చెప్తాడు, 1.27% వస్తే ట్విట్టర్లో పెట్టాడు, ఇదే నిరుత్సాహపడ అవసరం లేదు, మనకు ముందుంది మంచి రోజులు అని చెప్పి. ముందుంది మంచి రోజులు కాదు, చంద్రబాబు ముందుంది ముసళ్ళ పండుగ అంటారు. చంద్రబాబు నాయుడు, చంద్రబాబు నాయుడు కొడుకు పొప్పునాయుడు, తుప్పునాయుడు పొప్పునాయుడు. ఆ పొప్పునాయుడికి అయితే జగన్ గన్లో బుల్లెట్లే కనపడలా. మంగళగిరిలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక రౌండ్ నొక్కితే 151 మంది నేల కూరారు. ఆళ్ళలో ఈ సన్నాసి కూడా ఉన్నాడు మంగళగిరిలో పడిపోయిన ఆళ్ళలో. అయినా సరే దున్నపోతు శరీరం కదా, ఒక బుల్లెట్ తగిలితే తెలవలా, లేచి నాకేం బుల్లెట్ దెబ్బ తగలేదని చెబుతాడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గన్లో బుల్లెట్లు లేవని చెప్పాడు. మరి వాళ్ళు ఏం చెబుతాడు, జగన్మోహన్ రెడ్డి గారు గన్లో బుల్లెట్లు చూశాడా? కనపడి ఇంకా కనపడలేదా? జగన్మోహన్ రెడ్డి గారి దెబ్బకే తెలుగుదేశం పార్టీ క్లోజు. రాజకీయాల్లో పరిపక్వత ఉన్నటువంటి ఏ వ్యక్తిని అడిగినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి దెబ్బకే తెలుగుదేశం పార్టీ తట్టుకోలేదు. చంద్రబాబు నాయుడు జీవితంలో ముఖ్యమంత్రి అవ్వడు. చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ పొప్పునాయుడు కానీ ఎమ్మెల్యేలు కూడా గెలవలేనటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. ఈ సంగతి వాళ్ళకు కూడా తెలుసు. వెనకాల ఉన్నటువంటి ఆ 10 మంది పారిపోకుండా చంద్రబాబు నాయుడు వాళ్ళకు చెప్పేటువంటి దొంగ మాటలు ఇవి. కాబట్టి ఈ పొప్పునాయుడు కానీ తుప్పునాయుడు కానీ చెప్పేటువంటి మాటలనే పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. పవన్ కళ్యాణ్ గారు ఎన్నికలు జరుగుతాయంటే తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలు 10:30 వచ్చి అక్కడ టీఆర్ఎస్ అభ్యర్థికి మద్దతు అంటాడు ఆయన. ఈ ఎన్నికల ప్రక్రియ చూస్తే బీజేపీకి కానీ జనసేనకు కానీ ఈ రాష్ట్రంలో ఏ రకమైనటువంటి గుణపాఠం చెప్పారో మనందరం చూసాం. ఈయన ఏదో రకంగా ఇప్పుడు బీజేపీని వదిలించుకోవాలి. అంతకుముందు సిపిఐని సిపిఎంని వెళ్ళి మాయావతి గారి దగ్గర వెయిట్ చేసి మరి అపాయింట్మెంట్ తీసుకుని ఆవిడతో అలయన్స్ పెట్టుకున్నాడు. ఎన్నికలు అవగానే టప్ అని వాళ్ళ ముగ్గుని వదిలాడు. ఈరోజు బీజేపీని వదిలించుకోవాలి. ఆయన సొంత దత్తత తీసుకున్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు పంచం చేరాలి. కాబట్టి ఏదో ఒక వంక కావాలి. తెలంగాణలో ఈయన పార్టీ పోటీ చేసేది లేదు, చచ్చేది లేదు. అక్కడ పోటీ చేసినా కూడా డిపాజిట్లు వచ్చేది లేదు, చచ్చేది లేదు. దానికి అక్కడ బీజేపీ మీద నిందలేసి ఏదో రకంగా బీజేపీలోంచి బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు పంచం చేరాలి. మరి మనం కనుక ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి కొన్ని చోట్ల చూసుకున్నట్లయితే ఇప్పటికే మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ జనసేన టీడీపీ కలిసి పోటీ చేసినాయి, అయినా కూడా చెత్త చెత్తగా ఓడిపోయినటువంటి పరిస్థితి. వాళ్ళిద్దరు అలయన్స్ కలుపుకోవటానికి ఏయో రకంగా బీజేపీ మీద 4 అభండాలు రాళ్ళు వేసి బయటికి రావాలి. మీరు వస్తే రండి, కలిస్తే కలవండి. ఇప్పుడు ఎస్సీసీ కలిశాడు, ఏవిఎన్ రాధాకృష్ణ గారు కలిశాడు, బీఆర్ నాయుడు గారు కలిశాడు, పవన్ కళ్యాణ్ గారు కలిశాడు, బీజేపీ వాళ్ళు కలిశారు, తెలుగుదేశం పార్టీ కలిసింది, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి శక్తులన్నీ కూడా కలిసినాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికి ఏమైనా ఓడపీకగలిగారా? ఏమీ పీకలేకపోయారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలను నమ్మి రాజకీయాలు చేయడానికి వచ్చినటువంటి వ్యక్తి. జగన్మోహన్ రెడ్డి గారు ఏ పార్టీతోనో కూడా ఇంటర్నల్ గానో లేదా కనపడేటట్టో ఎక్కడ కూడా అలయన్స్ పెట్టుకోడు. ఏ ఎన్నికలు వచ్చినా కూడా సింగల్ గా సింహం సింగల్ గానే వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు సింగల్ గానే వస్తాడు. వీళ్ళకి ఏమీ మిగల్చకుండా మొత్తం ఆయనే తీసుకెళ్లేటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉంది. కాబట్టి రేపు తిరుపతిలో జరిగేటువంటి పార్లమెంట్ ఎన్నికలైనా కూడా 400,000 మెట్ల మెజార్టీతో తిరుపతి పార్లమెంటును కూడా వైఎస్ఆర్సీపీ గెలిచి తీరుతుంది. ఎంతమంది ఏ రకంగా అడ్డం పడినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి విజయాన్ని ఏ వ్యక్తులు కూడా ఆపలేనటువంటి పరిస్థితి ఉంది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మంది ప్రజల ఆశీస్సులు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నాయి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మందికి ప్రతినిధిగా జగన్మోహన్ రెడ్డి గారు అన్ని ప్రాంతాలని, అన్ని కులాలని, అన్ని మతాలని అందరినీ సమానంగా చూసేటువంటి వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. కాబట్టి ఎవరైనా తెలుసో తెలవకో జగన్నాథ రథచక్రాల కింద అడ్డం పడదామని కనుక ఎవడన్నా వస్తే నలిగిపోవడం తథ్యం. నేను గతంలో చెప్పా, ఇప్పుడు చెప్పా, రేపు కూడా చెప్తా. జగన్మోహన్ రెడ్డి గారు నడిపేటువంటి జగన్నాథ రథచక్రాల కింద ఎంతమంది కలిసి వచ్చినా విడివిడిగా వచ్చినా నలిగిపోవటం తథ్యం.
జగన్మోహన్ రెడ్డి గారి రథ చక్రాలను, జగన్మోహన్ రెడ్డి గారి రథాన్ని 5 కోట్ల మంది ఆంధ్రులు లాగేటువంటి రథం అది. దాని ముందు గనక మీరు అడ్డం పడితే నలిగిపోక తప్పదు. ఇప్పుడు గెలిచినటువంటి స్థానాల్లో అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులు, ఇన్ఛార్జీలు ఉన్నారు. గెలిచినటువంటి ప్రాంతంలో జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి కూడా ఆలోచించేది ఒకటే, అన్ని ప్రాంతాల్లో కూడా అన్ని కులాలనే సమానంగా కలిపి తీసుకెళ్ళాలి రాజకీయాల్లో కానీ ప్రభుత్వంలో కానీ అని ఆయన నిర్ణయం తీసుకున్నారు. మీరు చూశారు కేబినెట్ మొట్టమొదట ఆయనకి ఎన్ని ఇబ్బందులు ఉన్నా, ఎన్ని ఒత్తిళ్లు ఉన్నా బీసీలకు కానీ ఎస్సీలకు కానీ మైనార్టీలకు కానీ ఎస్టీలకు కానీ కేబినెట్లోనే సముచితమైనటువంటి స్థానం సగభాగం పైన వాళ్ళకు కల్పించడం కానీ మరి డిప్యూటీ సీఎంలో మరి ఎస్టీలకు ఇవ్వడం జరిగింది, ఎస్సీలకు ఇవ్వడం జరిగింది, మరి మైనార్టీలకు ఇవ్వడం జరిగింది, కాపులకు ఇవ్వడం జరిగింది. వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకుని మాకు గెలిచినటువంటి వాటిలో ఈ కులాలు మతాలు వీటన్నిటిని కూడా సమతుల్యతతో మరి మేయర్ పదవులు కూడా చైర్మన్ పీఠాలు కూడా ఇవ్వటం జరుగుతుంది. ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారు కసరత్ చేసి ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకుంటారు. ఆ నిర్ణయం ప్రకారమే మా పార్టీలో మేయర్లు కానీ చైర్మన్లు కానీ నిర్ణయం జరుగుతుంది. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.